Namaste, welcome to 1TV 6 minutes 24 headlines. తెలంగాణలో కుటుంబ పాలన అవినీతిమయం రాబోయేది బీజేపీ సర్కార్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన. గ్లోబల్ మార్కెట్లపై గోధుమ ఎగుమతుల నిషేధ ప్రభావం నిల్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి. లండన్లో భారత సంతతి తొలి దళిత మేయర్ పశ్చిమ లండన్లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్గా ఎన్నికైన మోహిందర్ కే మిధా. దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు గత 24 గంటల వ్యవధిలో 2628 నూతన కేసులు నమోదు. మోగిన ఉప ఎన్నికల నగారా 5 రాష్ట్రాల్లో 1 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్. 3 నెలలు పూర్తయిన ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఉక్రెయిన్లో రష్యా సాధించింది ఘోరంతే. సైనికంగా ఆర్థికంగా రష్యాకు అపార నష్టం అప్రతిష్ట. కాశ్మీర్లో విషాదం ఉగ్రవాదుల కాల్పుల్లో టీవీ నటి కన్నుమూత. మాజీ ప్రధాని దేవగౌడతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ జాతీయ రాజకీయాలపై చర్చ. యూనికార్న్స్ స్టార్టప్స్ హబ్ గా విశాఖ అవసరమైన వనరులు సమకూరుస్తాం వ్యవస్థాపకులు సీఈఓలతో దావోస్ లో సీఎం భేటీ. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే గొడవ చేయటం బాధాకరం మంత్రి ఆర్కే రోజా ప్రకటన. కాకినాడ శ్రీకాకుళం సహజవాయు ప్రాజెక్ట్ ను వేగవంతం చేయండి వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ కు సూచించిన ప్రధాని మోదీ. అమలాపురంలో విధ్వంసం జరుగుతుందని ఊహించలేదు ఏపీ హోంమంత్రి తానేటి వనిత వెల్లడి. అనంతపురంలో నకిలీ జాయింట్ కలెక్టర్ హల్చల్ సచివాలయంలో తనిఖీ చేసిన యువతి. సామాజిక న్యాయ బస్సు యాత్ర ప్రారంభం శ్రీకాకుళంలో ప్రారంభించిన మంత్రులు. పాలితులుగా ఉన్న వర్గాలను పాలకులుగా నియమించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర మంత్రి ధర్మన ప్రశంసలు. రాష్ట్రంలో సింగిల్ పిక్ కాటన్ సాగుకు ప్రోత్సాహం అందిస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రకటన. తెలంగాణ ఆర్టీసీని లాభాల బాట పట్టేస్తాం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడి. బీజేపీ కార్యకర్తలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరిక. రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని విస్మరించిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం. కాంగ్రెస్ మాటల పార్టీ టీఆర్ఎస్ చేతల పార్టీ మంత్రి హరీష్ రావు ప్రకటన. హైదరాబాద్ నగరంలో విషాదం కాంట్రాక్టర్ మోసం చేశాడని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ కుటుంబ సభ్యులు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం ప్రముఖ నిర్మాత రామకృష్ణారెడ్డి కన్నుమూత. ఒడిశాలో విషాద ఘటన చెట్టుకు వేలాడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రేమ జంట. జమ్మూ కాశ్మీర్ కార్గిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం అదుపు తప్పి లోయలో పడ్డ వాహనం 9 మంది మృతి. ఇవి వాల్టీ బులెటిన్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.